now I request the cast to sit for the Q&A. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమోషన్స్ తో సెంటిమెంట్ తో అందరినీ కూడా గుండెలు పిండేశారు. రియల్లీ వెరీ ఇమోషనల్ మూమెంట్ టు యువర్ ఫ్యామిలీ. యాటిట్యూడ్ అనేటువంటి స్టార్ అనేటువంటిది సినిమాలో సక్సెస్ అయిన తర్వాత ఎవరికైనా పేరు వస్తుంది, కానీ తనకి ఆ ముందే అది తగిలిచ్చేసారు, ఆ పాపులారిటీని తీసుకొచ్చారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రియల్లీ ఫీలింగ్ వెరీ గుడ్. అయితే ఆ ట్రోలింగ్స్ ఏవైతే జరిగినాయో, ఎంత అయితే ఆ రోజున మీ ఫేర్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎంత టార్చర్కి గురయ్యారో, ఆ ఇది మొత్తం నిన్న సాంగ్ కింద వచ్చిన కామెంట్స్ చూశాను నేను. ఆ కామెంట్స్ చూస్తే ఆ కామెంట్స్లో మొత్తం టోటల్ రివర్స్ అయింది. అది రియల్లీ వండర్ఫుల్ జెస్చర్. దానికి తగ్గట్టుగా చాలా చక్కగా చాలా ఈజీగా యాటిట్యూడ్ అనేటువంటిది చంద్ర, ఇట్ ఈస్ డిఫరెంట్. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, నెగిటివ్ యాటిట్యూడ్ అది నిలబడటం మీ వయసుకి మీ ఇదిలో ఉన్నటువంటి చిన్న ఆ జెస్చర్స్కి వచ్చినటువంటి ఇదే తప్ప దాన్ని యూ నీడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ సెన్స్. కానీ దాన్ని తట్టుకొని నిలబడి ఈ రోజున కమ్అట్ విత్ యువర్ ఫిలిం కంప్లీట్గా సాంగ్స్ కానీ వచ్చిన రెస్పాన్స్, పర్ఫార్మెన్స్కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ నౌ మై క్వశ్చన్ ఈస్ టు మిస్టర్ శ్రీనివాస్ డైరెక్టర్. చాలా బాగుంది, చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఒక ఇప్పుడు ప్రభాకర్ ఉన్నటువంటి పాపులారిటీ ఏంటో మనకు తెలుసు, సినిమా బుల్లితెర మెగాస్టార్ అంటారు తన అందరూ కూడా. అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దట్ ఈస్ ఎనదర్ వెయిట్ టు యువర్ షోల్డర్ టు యువర్ మైండ్ హౌ యూ హ్యాండిల్ ద ఫిల్మ్ అలా ప్రజెంట్ చేశారు ఏంటనేటువంటిది కూడా ఒక 1000 hours కొంచెం ఎబైటింగ్కి వచ్చిన అనమాట. అది హౌ యూ హ్యాండిల్ హిమ్, హౌ హీ పర్ఫార్మ్డ్ అండ్ హౌ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెండ్ అనేటువంటి చెప్పండి. గీతా సారాంశం లాగా ఇందాకే మొత్తం నేను చెప్పాను, ఒక ముక్కలో మీకు అర్థమై ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే నేను మామూలుగా తనకంటూ కథ రాయలేదు, ఒక అల్లరి కుర్రాడికి అంటూ ఒక కథ రాయడం జరిగిందండి. సరదా సరదాగా ఉండాలి ఒక కథ. అలాగే ఒక లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఒక ఎమోషనల్గా ఒక బేబీ లాగా, అంటే బేబీ కన్నా ముందు చేసుకున్న సినిమా ఇది. మేము తనకు కచ్చిపెట్టేప్పటికి కూడా ఇంకా బేబీ రిలీజ్ కాదు. అలా ఒక ఎమోషనల్గా లాస్ట్కి తీసుకెళ్ళిపోదాం అనే ఒక జర్నీతో ఒక కథ రాశాను. అది ప్రభాకర్ చెప్పాను. చెప్పిన తర్వాత తనకు బాగా నచ్చింది. నేను ప్రభాకర్ కని చెప్పలా, నేను వేరే చోట బయట ఎక్కడో ఇది ఉంది. సో ఎంగేజ్ అయింది, వేరే ఫ్రెండ్ ద్వారా తను పిలిచేటాలి, నేను కథలు వింటున్నాను అది ఇది అంటే సరే అని ఒకరోజు చెప్పడం జరిగింది. వినగానే తన కథ నాకు నచ్చింది, డార్లింగ్ నేను ఇది చేస్తాను అది ఇది అన్నాను. తర్వాత తనే డైరెక్ట్ చేస్తాడు అనుకున్నాను. లేదు లేదు నువ్వు ఉండు డార్లింగ్, ఖచ్చితంగా ఉండాలి నువ్వు అని సరే అని అలా ప్రయాణం చేసాం. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత సిట్టింగ్స్ టైంలోనే మళ్ళీ తనకి ఏం ఆలోచన వచ్చిందంటే, ఈ ఏడుపులు పెడబొమ్మలు వద్దు డార్లింగ్, ఈ ఎమోషనల్ కట్ చేద్దాం, ఫుల్ ఎంటర్టైనర్, వాడు ఏం చేయగలడు, వాడి ఎనర్జీ ఏంటి, అది పట్టుకొని వెళ్దాం అంట చిన్న డిస్కషన్ వచ్చి, అవి సెట్ చేసుకుంటూ దీన్ని ఇలా ఒక ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్గా చేయడం జరిగింది తనలో. అలాగే ప్రభాకర్ ఏంటంటే నాకు ఫ్రెండ్ కూడా, సో తన మా ఇద్దరి మధ్య ఏం అదే ఆ ఈగో ఫీలింగ్స్ ఏం లేవు. తన సైడ్ నుంచి తను ఫుల్ కోఆపరేషను, తను ఇన్వాల్వ్ అవుతాడు, తన కొడుకును కొన్ని ఇలా చూపించుకోవాలి, కొన్ని మైనస్ ఇటు ఉంటే ప్లస్, ఇవన్నీ నాకన్నా సీనియర్ 100% నాకన్నా బెటర్ అన్ని స్కిల్స్ ఉన్న వ్యక్తి, అందులో డౌట్ ఏం లేదు. సో ఇవి చెప్పినప్పుడు అవన్నీ మేము చేసుకుంటూ తన ఇదిని తీసుకొని అలాగే కలిసిమెలిసి చేయడం జరిగింది. ఇది దీంట్లో ఎలాంటి ఒక నేను అదే చెప్తున్నా, యాక్చువల్లీ నేను మనం డైరెక్టర్ భుజాన మొత్తం వేసుకున్నాను అంటారు, కానీ 30% 90% అతనే మోసేసాడు. నేను 10-20 తనకు హెల్ప్ చేశాను అంతే. ఇలాంటి సబ్జెక్ట్ ఒక కొత్త కుర్రాడిని ప్రజెంట్ చేసినప్పుడు అసలు యూత్ఫుల్ ఫిలిమ్స్ అనగానే అమ్మాయిలు బూతులు బీర్లు సిగరెట్లు ఇవి తప్పితే యూత్ని ఇంకొక యాంగిల్లో చూపిస్తలేదు ప్రజెంటెడ్ సినిమా. అవునా, హౌ యూ హ్యావ్ ప్రజెంటెడ్ అంటే ఈ సినిమా ద్వారా ఈ కుర్రవాడి క్యారెక్టర్ ద్వారా ఆర్ యూ హ్యావింగ్ ఎనీథింగ్ టు గివ్ ఎ మెసేజ్ ఆర్ టు సే సంథింగ్ టు ద సొసైటీ అలాంటిది. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ లాక్లోనే వెళ్ళారు, 100% ఎంటర్టైన్మెంట్ వేలేనే వెళ్ళాం. కానీ ఈ బూతులు అవన్నీ మన సినిమాలు అవన్నీ అలాంటి ఏం పెట్టుకోలేదు. బూతులతో అట్లా చెప్పాలని కాదు, 4 అమ్మాయిలు అంటే వీడు పికిల్ మైండ్. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది, ఐఫోన్ చేంజ్ చేసినట్టుగా ఐఫోన్ వెర్షన్ మారినట్టుగా మారుతున్నాయి అమ్మాయిలు. సో వీడి మైండ్ సెట్ కూడా అలాంటిదే, ఎవడరా ఒక్కసారే లవ్ పుడుతుందని చెప్పింది అని ఇందాక డైలాగ్లో చూశారు మీరు. సో మైండ్ సెట్ ఏ అమ్మాయిని చూసినా అరే అక్కడ రాంగ్ సెలక్షన్, ఈ అమ్మాయి ఈ వెర్షన్ కదా నేను వెళ్ళాల్సింది అని టక్ అని ఇటు వెళ్ళిపోతుంటాడు. ఇలా వెళ్ళిపోయే వ్యక్తి లైఫ్లోకి నిజమైన ప్రేమ వాడికి ఎక్కడుంది, దాన్ని ఎలా క్యాచ్ చేశాడు అని చెప్పాలన్నది ఈ సినిమా.
ప్రభాకర్ గారు. నమస్తే. నమస్తే. అంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా వాళ్ళ కొడుకుల్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు. అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అయితే ఎవరు ముందుకు రారు, ఎందుకు ఇంత రిస్క్ అనుకుంటారు. ఈవెన్ ఇప్పుడు కొంతమంది పెద్ద ప్రొడక్షన్స్ వల్ల రెండో కొడుకు కావచ్చు, కొంతమంది కూడా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా, అంటే మూవీస్ హిట్ కానప్పటికీ కూడా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి ముందుకు రావట్లేదు ఒక సినిమా చెయ్యాలి అని చెప్పి, కొడుకు నిలబెట్టాలి అని చెప్పి. బట్ మీరు ఫస్ట్ మూవీతోటే ఇంత పెద్ద డేర్ స్టెప్ తీసుకున్నారు, ఆస్తులు అమ్మారు, కొన్ని తాకట్టు పెట్టారు, ఇట్లా చాలా టాక్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకు ఇంత రిస్క్ చేశారు? భయం అనిపించట్లేదా? లేదండి, అంటే ఇది నా బిడ్డ ఫ్యూచర్. అంటే మా అబ్బాయి ఇప్పుడు అమెరికా వెళ్ళి చదువుకుంటానన్నా నేను సేమ్ చేయాలి, ఒక ల్యాండ్ తాకట్టు పెట్టాలి, 2 కోట్లు కట్టాలి. వాడు ఇంకొక పని పైలట్ అవ్వాలన్నా దానికి నేను డబ్బులు కట్టాలి. వాడు ఇది ఫ్యూచర్ ఎంచుకున్నాడు, దీనికి వాడు సూటబుల్ అని నాకున్న పరిజ్ఞానంలో నేను గ్రహించాను. ఒక తల్లిదండ్రులుగా మనం ఒకటి అనుకుంటాము, ఆ పిల్లలు ఒకటి అనుకుంటారు, తర్వాత ఏం చేస్తాము, వాళ్ళది కరెక్ట్గా ఉన్నారా లేదా చూసి మనం ఎంకరేజ్ చేస్తాం. సో నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి ఈ టాపిక్ వస్తున్నా కూడా నేను పైలట్లో జాయిన్ చేశాను, ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడి నుంచి వచ్చేసాడు తను, తన మనసంతా ఇక్కడే ఉంది. సరే తర్వాత ట్రైనింగ్లో పెట్టాను జిమ్నాస్టిక్స్ డ్యాన్స్ వీటిల్లో, అసలు నో డౌట్ ఎట్ ఆల్ అనమాట, 100 మార్క్స్ ఉన్నాయి. ఎందుకు నేను ఇంతమందికి అవకాశం ఇచ్చాను, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకున్న పరిధిలో నేను కొన్ని 100 మందికి నేను పిలిచి వేషాలు ఇచ్చి మంచి మంచి వేషాలు మామూలు స్టేజ్లో ఉన్న వాళ్ళు చేశాను. నా బిడ్డను ఎందుకు తక్కువ చేసి చూస్తున్నానని గిల్టీగా ఫీల్ అయ్యాను ఒక టైంలో అని అనుకున్న తర్వాత, వాడు ఒక సాంగ్ చేసి పెట్టిన తర్వాత బయట ప్రొడ్యూసర్స్ రావడం మొదలెట్టారు. ఆల్మోస్ట్ 20-25 మెంబర్స్ ప్రొడ్యూసర్స్తో వచ్చారు, డైరెక్టర్స్ రెండు సినిమాలు సెట్లోకి వెళ్ళిపోయినాయి. అక్కడ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళని మనం తప్పు పట్టలేము, మనం వేలు పెట్టలేము ఆ సినిమాలో, కానీ ఫస్ట్ ప్రజెంటేషన్ ఇలా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్, నా దురద ఇది. నా బిడ్డ అడగలే నాతో సినిమా తీయమని, ఎవరు అడగలే. నాకు అనిపించింది నా బిడ్డని ఇలా చూపిస్తే బాగుంటాడు, ఇది కరెక్టే ఈ ఫీల్డ్, ఇలా చూపిస్తే బాగుంటాడు అని నా ఫీలింగ్ తోటి నేను ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. అది ఎప్పుడు చేయగలను అంటే నేను డబ్బులు పెడితేనే చేయగలను, వాళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు నేను వేలు పెట్టడం కానీ లేదా ఇలా షూట్ చేయాలంటాం కానీ అది న్యాయం కాదు, ధర్మం కాదు, పద్ధతి కూడా కాదు. అందుకనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ డబ్బు విషయానికి వస్తే అండి, నేను ఇక్కడ సంపాదించింది అండి ఇదంతా. ఇక్కడ మన ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, డబ్బింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇక్కడ నేను చేయని పని అంటూ లేదు. 100 మందికి డబ్బింగ్ చెప్పాను, ఒక 70 సినిమాలు యాక్ట్ చేశాను, కొన్ని 1000 ఎపిసోడ్స్లో యాక్ట్ చేశాను, యాంకరింగ్ చేశాను, ఇవన్నీ ఇక్కడ సంపాదించుకున్న డబ్బే. నేను సొంతంగా ఇంకెక్కడ వేరే ఏ పని చేయలేదు, ఇక్కడే సంపాదించుకున్న ఇదే వచ్చు. సో ఇదే డబ్బు ఇక్కడే మళ్ళీ పెడుతున్నాము. ఆడు ఒక్కటే నా బిడ్డ అన్న ఒక విషయం మర్చిపోతే నేను ప్రొడ్యూస్ చేస్తానండి, ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ 10-12 ఇయర్స్ నుంచి నేను ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నా సీరియల్స్, సినిమా ఫస్ట్ టైం, ఇది ఒక అనుభవం అంతే. సో ధైర్యం అంటే ఏం లేదు, ఇది నా బిడ్డ ఫ్యూచర్ కోసం నేను చేసిన పని అంతే. అయితే ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడడం కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాళ్ళ సిస్టర్ చంద్రహాస్ అంతా కూడా ఒక సెంటిమెంట్ అయితే అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఈవెన్ నేను కూడా చాలా ఫీల్ అయ్యా మీరు అంతా మాట్లాడుతుంటాము ఏడుస్తుంటే. సో ఇంత సెంటిమెంట్ ఉన్న ఫ్యామిలీకి అంత పెద్ద ప్రోస్ వచ్చాయి. సో మీరు ఎట్లా తీసుకున్నారు ఇట్లాంటి, ఇంత ఫీల్ అయ్యే వాళ్ళు దాని నుంచి బయటికి రావాలంటే అంత ఈజీ కాదు. సో మేడం కావచ్చు, మీరు ఆ టైంలో ఎట్లా సఫర్ అయ్యారు? ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఎవరైనా ఫోన్ చేసి కొంచెం కన్సర్న్ చేయడం కావచ్చు, ఇట్లా ఏమైనా చేశారు? లేదండి, నేనంటే నేను పెద్దగా ఎప్పుడు ఫీల్ కాలేదు, ఒకటే భయపడ్డాను బాబు ఎలా తీసుకుంటాడని. అది రివర్స్ లో వాడే నాకు ధైర్యం చెప్పాడు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ రోజు ఆల్రెడీ అన్ని రీపోస్ట్ చేస్తున్నాడు వాడిని తిట్టిన ఎమ్మి ఇన్స్టాలో. ఏంటో అయితే అంటే చెప్పని డాడీ, నేను జనాలకి నేను ఎవరో తెలియాలనుకున్నాను, తెలుస్తుంది నెగిటివ్ ఆ పాజిటివ్ అన్నాడు. కానీ అలా కాదు, అలానే నెగిటివ్ ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మనం వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్, వీఆర్ నాట్ లైక్ దట్ అనేది మన వర్క్ తోటి, నాట్ మాటలతో చేతలతో. వాడు తిట్టాడని మనం తిట్టేలా కాదు నాన్న. ఇప్పటికీ మన నేను నచ్చిన వాళ్ళు 200,000 మంది ఉంటారు. అండ్ నేను మా ఆవిడికి నచ్చాను చాలు జీవితంలో, ప్రతి అమ్మాయికి నచ్చాల్సిన అవసరం లేదు, నచ్చితే సంతోషం. అలా లైఫ్లో మనకి నచ్చిన వాళ్ళు అందరికి, నాకు సో అలాగా మనం నచ్చిన వాళ్ళు మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు దగ్గర తీసుకుంటారు. మనం చూస్తే ట్రోల్స్లో అండి, కొన్ని కోట్ల మంది వాడిని చూస్తే 1,000 మెసేజ్లు, 100,000 మెసేజ్లు, అంటే పర్సంటేజ్ ఈజ్ 0.001% అండి. అయితే అది కూడా ఒక వర్క్ చూపించగానే, అన్న చెప్పినట్టు నిన్న సాంగ్ రిలీజ్ అవ్వగానే 99.9% పాజిటివ్ మెసేజ్ అండి. వీఆర్ సెర్చింగ్ ఫర్ నెగిటివ్ మెసేజ్ దిస్ టైం. లాస్ట్ టైం సెర్చింగ్ ఫర్ పాజిటివ్ మెసేజ్ ఆఫ్టర్ సాంగ్ రిలీజ్. అంటే నేను అప్పుడే అన్నాను, అది చూసావా మనం మాట్లాడితే ఇంకా ఎక్కువైపోతుంది. వర్క్ చూపించాలి, కష్టం చూపించాలి, టాలెంట్ చూపించాలి. అది ఇప్పుడు కూడా తను మాట్లాడుతున్నప్పుడు తను నిలబడి కాలు ఇలా ఊపుతుంటే నాకు టెన్షన్, దీన్ని కూడా తప్పు తీసుకుంటా. కానీ అది వాడి, అది న్యాచురల్, హీఈస్ న్యాచురల్ లైక్ దట్. అంతే తప్ప అదేదో
ఇదే కాదు, ఇప్పుడు తనకి అలాగే కూర్చోవచ్చు, వేరేలా కూర్చోమంటే ఇబ్బంది పడతాడు. సో అలా తప్ప వేరే ఏమీ లేదు. అంటే వాళ్ళ హైట్కి, వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఉన్న పెరిగిన వాతావరణానికి అది. నేను ఇలా కూర్చోమంటే అసలు చచ్చినా కూర్చోలేను, నా వల్ల కాదు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది, దాన్ని అవతల వాళ్ళు బ్యాడ్గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి తను చిన్నగా మార్చుకుంటాడు, ట్రై చేస్తాడు. ఒకేసారి రాదండి, ఒకేసారి దాన్ని వేరే రకంగా ఉంటే తేడా ఉంటుంది. ప్రేమగా మీరు ఎలా పిలిచినా నేను పలుకుతా. సో అంటే మూవీ చూస్తే మంచి ఈజ్ కనిపిస్తుంది, యాక్టింగ్ కావచ్చు, నిన్న సాంగ్ కావచ్చు, అందులో పేరు పెట్టడానికి ఎక్కడేం కనిపించలేదు. ఫస్ట్ మూవీలోనే ఇంత ఈజ్ తో నటించేవంటే అది గ్రేట్ అని చెప్పొచ్చు. సో ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే, మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా అంటే అల్లు అర్జున్ డైలాగ్ లేక నా కాలి మీద నేను కాలు వేసుకుంటే ఏమైందని అల్లు అర్జున్ అడిగితే, ఇప్పుడు ఆ స్టేజ్ మీద సేమ్ డైలాగ్, నా జేబులో నేను చేతులు పెట్టుకుంటే మీకేమైంది అన్నాం. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు, స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా మీ ఫాదర్ని కోట్ చేస్తే, ఇలాంటి ఫాదర్ ఉంటే ఎవరికైనా యాటిట్యూడ్ ఉంటుంది అన్నాం. సో అది ఫాదర్ని చూసుకున్నా బేసికల్లీ నీ యాటిట్యూడ్ అట్లా ఉంటుంది. అంటే ఐ డు నాట్ ఓవర్ థింక్ అని చెప్దాం అనుకున్నా యాక్చువల్గా. అది ఆ స్టేజ్ మీద అలా మైక్ చేతిలో పెడితే అలా వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు తెలియకుండా. అది నా ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది, బయటకు వచ్చేది ఒకటి ఉంటుంది. యాటిట్యూడ్ అంటే నేను ఇప్పుడు నాతో ఎవరైనా వచ్చి పర్సన్గా ఇప్పుడు మీరు మాట్లాడుకుంటే మీకు యాటిట్యూడ్ అని అసలు అనిపించదని నేను అనుకుంటున్నాను. అలాగా నేను డైరెక్ట్గా ఎవరు నాతో ఎప్పుడు మీకు అదే యాటిట్యూడ్ ఎక్కువరా, ఈగో ఎక్కువరా అని అనలేదు నాతో. సో అంతే. విషయంలో కూడా వరద బాధితులకి సాయం చేసావు. సో అది అనిపించిందా, లేకపోతే ఇంత నెగిటివ్ ట్రోల్స్ వచ్చింది కాబట్టి ఒక సాయం చేయాలనుకున్నావా, ఎట్లా అంటే వాళ్ళకి సాయం చేయాలని ఎందుకు అనిపించింది? ఇంతకు ముందు కూడా ఇట్లాంటి ఏమైనా చేశావా? అయితే మా డాడీకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, కరోనా టైంలో కూడా ఆయన ఒక షోలో 25 lakhs గెలిస్తే అందులో సగం పైన కరోనా బాధితులకి ఇచ్చేసారు. అండ్ అది పబ్లిసిటీ కూడా చేయలేదు మేము, అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి చూపించాలంటే. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన చాలా మందికి చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నా, నేను చూస్తూనే ఉన్నా. అయితే నేను మా డాడీ నుంచి చూసి నేర్చుకుంది ఏంటంటే, ఇప్పటి నుంచి నేను ఏం చేసినా కొంచెం పబ్లిక్గా చేస్తాను, ఎందుకంటే ఆయన చేసిన తప్పు నేను చేయను. ఆయన ఎందుకు బుల్లితెర మేగేస్తాడు అదంతా నాకు తెలుసు. సో నాకు కొడుగ్గా హర్టింగ్గా ఉంటుంది ఆయన అలా అంటే. సో మొన్న చెప్పింది కూడా అదే, మీరు ఎవరు ఎంత ఏమన్నా నాకు మా డాడీ హీరో అని చెప్పడం కోసం చెప్పిన మాటలు అవి. అండ్ యా, ఆయన ఒక సీరియల్ తీస్తే దాంట్లో పనిచేసే మంది 200 to 300 దాకా ఉంటారు, వాళ్ళందరూ ఈయన పైన డిపెండెంట్. సో వర్క్ లేని టైంలో కూడా హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ అవర్ ప్రొడక్షన్ హౌస్. ఆయన ఒక సీరియల్ కాకుండా ఒకేసారి 3 series ప్రొడ్యూస్ చేస్తారు సిన్స్ 25 years. సో ఇంత చేస్తూ ఇంత నేను చూస్తున్నప్పుడు అఫ్ కోర్స్ నాకు మా డాడీ బుల్లితెర మెగాస్తారే, నువ్వు కాదన్నా అవునన్నా నాకు మా డాడీ బుల్లితెర మెగాస్తారని చెప్పడం కోసం చెప్పింది అది అంతే. హాయ్ చంద్రరాజ్. థ్యాంక్ యూ. హాయ్. అంటే ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు కదా దాని పబ్లిసిటీ కోసం చేశారని, నేను ఒక 2-3 నేను కూడా కొంచెం చారిటీ చేస్తున్నాను. మొన్న హ్యాండిక్యాప్డ్ పిల్లలకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పనిచేయదండి, ముగ్గురికి లేడీస్ మీరు చూసే ఉంటారు. ఆ పిల్లలకి ఫోన్ చేయగానే మనోడు అమౌంట్ వేసాడు, అది వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పారు, కానీ అవన్నీ దాంట్లో వేయలేదు, వద్దన్నా అవన్నీ అన్నాడు. అంటే ఈ సినిమా సందర్భంగా చేసి ఉండొచ్చు, కానీ బట్ చేయాలన్న మెంటాలిటీతోనే తను ఉన్నాడండి. రెండోది ఒక విషయం, ఫైనల్ టార్గెట్ తనే కాబట్టి మనందరికీ. సో ట్రోల్స్ వచ్చినాయి, ఇప్పుడు ప్రభు గారు ఈ మాటలన్నీ తనకి పాజిటివ్గా సపోర్ట్ ఎంత అవుతాయి, మీరు మాట్లాడినవి అన్నీ కూడా మీ సపోర్ట్ కాబట్టి తనే కాబట్టి చెప్తాను. ఇంకొక విషయం, ట్రోలర్స్ విషయంలో మామూలుగా మన మీద పడిపోతున్నారండి, పడిపోతున్నప్పుడు మనం తట్టుకోలేక నా కొడుకులు అంటే ఏదో ఒకటి సంథింగ్ బ్యాడ్ వర్డ్తో స్టార్ట్ చేస్తాం. ఒక్కరోజు కూడా అబ్బాయి ఎవరిని ఒక బ్యాడ్ మాట అనలేదండి, నేను విన్నాను, ఇది ప్రామిస్గా చెప్తున్నా. నేను సినిమా గురించి చెప్పట్లేదు, అన్న చేస్తారన్నా ఇంకా తప్పదు డార్లింగ్ ఇలాంటివి చెప్తాడు తప్ప ఒక్క బ్యాడ్ వర్డ్తో స్టార్ట్ చేయడు అసలు అబ్బాయి. అది నాకు బాగా నచ్చింది, ఆ విషయం చెప్పాలని చెప్తున్నా. థ్యాంక్ యూ. హాయ్ చంద్రరాజ్. హలో. సూపర్. ఓకే అండి. చంద్ర గారు, మీరు సాంగ్ చూస్తే అద్భుతంగా ఉంది డాన్స్లో. నాకు 2 questions. ఒకటి, ఈ యాటిట్యూడ్ స్టార్ అనే దాన్ని మీరు ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా లేకపోతే ప్లెజర్గా తీసుకున్నారా, ఒకటి. రెండోది, మీ డాన్సులు అద్భుతంగా చేస్తున్నారు, బుల్లితెర మెగాస్టార్ అని మన ప్రభాకర్ గారు అంటారు, మీరు కూడా
డాన్సులకి నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒకవేళ రామ్ చరణ్ బన్నీ అంటారు బాగా ఇండస్ట్రీలో, సో మీరు మీకు బాగా నచ్చిన స్టార్ ఎవరు? ప్రెజరా ప్లెజరా యాటిట్యూడ్ స్టార్, ఫస్ట్ క్వశ్చన్. అది వెరీ లక్కీ నేను ఈ విషయంలో. నిజంగా అసలు ఎవరికి అవ్వదు డెబ్యూ ఫిలింకే యాటిట్యూడ్ స్టార్ రిలీజ్ అవ్వకుండా. సో ఐఎమ్ వెరీ లక్కీ. కాకపోతే నేను ఒక నిర్ణయం కూడా తీసుకున్నా, అదేంటంటే అఫ్ కోర్స్ ఇది ప్రజల నుంచి వచ్చిందే, హ్యాష్ట్యాగ్ యాటిట్యూడ్ స్టార్ కొడితే నా బొమ్మలే వస్తాయి, గూగుల్లో కొట్టినా నేనే వస్తా. సో అందుకే ప్రజలు ఇచ్చింది కాబట్టి పెట్టాము. బట్ చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఫస్ట్ సినిమాకి యాటిట్యూడ్ స్టార్ అవసరమా అని. సో నేను వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడం కోసం నేను తీసుకునే డిసిషన్ ఏంటంటే, ఈ సినిమా చూశాక ఎనానిమస్గా నా పర్ఫార్మెన్స్ కానీ నేను కానీ నచ్చలేదని, లేకపోతే నాకు పెట్టుకునే అర్హత లేదని ఎనానిమస్గా తెలిసిపోతుంది అది అది పబ్లిక్ నుంచి. అలా అనిపిస్తే కనుక అందరికీ ఐ వోంట్ క్యారీ ద ట్యాగ్ ఫ్రమ్ మై ఇన్ మై ఫ్యూచర్. సెకండ్ ఫిల్మ్కి అది అది అసలు రాదు. వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఉంచుకోమని మళ్ళీ నాకు చెప్తేనే ఉంచుకుంటా సెకండ్ ఫిల్మ్ వచ్చి. సో ఇది ఒక డిసిషన్. రెండో క్వశ్చన్ వచ్చేసి మీది డాన్స్. డాన్స్ అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేను. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో కష్టాలు కానీ నాకు వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ టాలెంట్ కనిపిస్తుంది. సో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్. నా హైట్ సేమ్ హైట్ 6'2" ప్రభాస్ గారు. సో ఆయన అంత టాల్ కట్అవుట్ పెట్టుకొని ఎట్లా మూవీస్లో ఈ డజ్ అనేది ఐ కీన్గా అబ్జర్వ్. అండ్ దెన్ జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్ మిక్స్ చేసేది అల్లు అర్జున్ గారు. సో ఆయన ఎంత ఎనర్జీగా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టి చేస్తారనేది ఆయన నుంచి నేర్చుకున్నా. అండ్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకోవడం ట్రై చేసిన అవ్వదు, అది ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ డాన్స్లో. సో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి డిసిప్లిన్, ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారని విన్నా. సో అలా నేను కూడా ఫుల్గా నా సాంగ్స్ ముందు 4-5 డేస్ బాగా ప్రాక్టీస్ చేస్తా. ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతా. ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీరు ప్లే చేయమంటే నేను చేయలేను, అస్సలు రాదు. బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా చేస్తా. సో డాన్స్ ఇదే ఇన్స్పిరేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే అండి. ఈటీవీ అంటే రామోజీ గారి తర్వాత ఇండస్ట్రీలో ఈటీవీ ప్రభాకరే అంటారు. మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ అబ్బాయిని అంటే హీరోగా పరిచయం చేయడంలో కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి, కానీ మీ కెరియర్ కూడా కొంచెం అంటే మీరు యాక్టింగ్ కూడా కొంచెం పక్కన పెట్టి ఆయన కోసం ఫోకస్ చేశారు. ఫ్యూచర్లో అంటే ఏం ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయిని? నేను మా అబ్బాయిని అంటే పర్సనల్గా అయితే ఇలాగే చూద్దాం అనుకుంటాను. ఇప్పటి వరకు వాడు నాకు ఎప్పుడు ఎటువంటి బ్యాడ్ నేమ్ తీసుకురాలేదు నా లైఫ్లో. చాలా బుద్ధిమంతుడు, బాగుంటాడు, చెప్పిన మాట వింటాడు, కష్టపడతాడు, అలా ఉంటే చాలు. అండ్ యాక్టింగ్ పరంగా నా చేతుల్లో లేదు, ప్రజలు ఎలా ఉంచితే అలా ఉంటాడు, నేను వాళ్ళు ఎలా ఉంచితే అలా ఉండి చూడడానికి ఇష్టపడుతున్నాను. అండ్ నాకు నా బిడ్డలో నచ్చింది హార్డ్ వర్క్, టాలెంట్ అండి. నచ్చనివి నాకేమీ లేవు, కొంతమందికి ఉన్నాయి, అవి కూడా మార్చుకోమని ప్రతిరోజు నేను ఇన్సిస్ట్ చేస్తుంటాను. ఎందుకు అది కూడా ట్రై చేద్దాము, వాళ్ళు నచ్చింది మార్చు మంచి విషయమే కదా. అలా నిలబడి ఇలా కాలుపుతాడు నచ్చట్లేదు అంటే ఓకే ఆపేద్దాం, ఏమైంది ట్రై చేద్దాం, ఓకే డాడీ ఐ విల్ ట్రై అంటాడు. సో వింటాడు, అది చాలు నాకు. అలా వింటే చాలు. అండ్ మీరు అన్నట్టుగా టీచర్ అంటారా, మనకి మన కెరీర్ నా పక్కన పెట్టానన్నారు కదా, అది నిజం. చాలా వరకు పక్కన పెట్టాను, ఫిజిక్ అంతా పాడైపోయింది, ఒక లుక్ పోయింది, చేస్తున్నాను ఒక రెండు సీరియల్స్. కానీ మనం ఎట్లుంటుందంటే అండి, బిడ్డ పెళ్ళి అంటే ఒక టెన్షన్ ఉంటుంది. ఆడపిల్లకు పెళ్ళి ఎంత టెన్షనో, మగపిల్లాడికి కెరీర్, ఆడి కెరీర్ అనేది నాకు నా భార్యకి తప్ప ఇంకెవరికి ఆ ఒత్తిడి ఉండదు, అసలు ఎవరికి ఉండదు, వాడికి కూడా ఉండదు. నేను నా కెరీర్లో చూసుకున్నప్పుడు నాకు ఇంత టెన్షన్ లేదండి. బిడ్డ కెరీర్ అనేసరికి టెన్షన్ ఉంది లైఫ్కి. అంటే నేను పరిగెడుతున్నాను, నేనే పరిగెడుతున్నాను, హార్డ్ డిస్క్ తీసుకెళ్తున్నాను, నేనే పెన్ డ్రైవ్ తీసుకెళ్తున్నాను, అక్కడ వెళ్ళి చూసుకుంటున్నాను, నిద్ర ఉండట్లేదు, ఏజ్ సపోర్ట్ చేయట్లేదు. ఒక ఏజ్లో నేను ఆ ఏజ్లో ఎంత పరిగెత్తినా చేయగలిగేవాడిని 14-15 గంటలు. అందుకే కొన్ని కొన్ని ట్యాక్స్ వచ్చాయి, ఈటీవీ ప్రభాకర్, బులితెర మెగాస్టార్, యాహూ ప్రభాకర్ అని. అంటే అంత సక్సెస్ అయ్యి నేను 12 గంటలు పనిచేశాను. ఇప్పుడు 12 గంటలే చేస్తుంటే బాడీ సపోర్ట్ చేయట్లే, అందుకని తినేస్తున్నాను. తింటేనే ఎనర్జీ వస్తుంది, కానీ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి ఇంతకుముందు మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని టైం చేసి, ఇప్పుడు అది కుదరట్లేదండి. ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే ఇప్పటికీ మేము 100% చేసామా, ఏ 70-60% చేసామా అనేది తెలీదు. 90% ట్రై చేసినాం, పరిగెత్తాం, కానీ అన్ని కోఆపరేట్ చేయవు. ఎందుకంటే సినిమా అనేది
గ్రూప్ వర్క్ ఒక్కడిని చేయగలిగే పని అనుకోండి ఈజీ, ఇది పెద్ద గ్రూప్ వర్క్ అండి, ఇంక్లూడింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి రావాలి అంటే మేము ఒక్కడం కాదు, చేసి సరిపోదు, ఏదో రకంగా వాళ్ళని మెప్పించాలి రప్పించాలి, వచ్చిన వాళ్ళకి నచ్చాలి, పబ్లిక్ లో టాక్ వెళ్ళాలి. సో ఇలా దీనివల్ల కొంత నా కెరీర్ పక్కన పడింది, బట్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్, ఎందుకంటే నా బిడ్డ ఫ్యూచర్ కంటే నాకు ఇంకా, నేను ఆల్రెడీ రీచ్ 50, నేను ఇంకా ఇప్పుడు ఏం సాధించాల్సింది ఏం లేదు, వాళ్ళు కొంచెం సెటిల్ అయిపోతే హ్యాపీగా వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతారు. గుడ్ సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ చెప్పాలిగా మీరు రైటర్గా చాలా ఫేమస్, చాలా మంచి కథలు చాలా హిట్లు కూడా ఉన్నాయి, ఎందుకు పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అది ఏంటి, అసలు మీకు ఇష్టం ఉండే లేకపోతే ఎట్లాగా? ఏదో కొత్తగా ట్రై చేద్దామని మార్చాము. మీకు యాటిట్యూడ్ స్టార్ లాగా కొంచెం పక్కన ఉన్నాడు కదా, ఎనర్జీ ఇచ్చాడు అనమాట, దానికి పెద్ద కారణాలు లేవు అంతే. ఆరు నెలల సావాసంలో వారు వీరవుతారంట. మధు, మధు ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు ఎవరిని ఎలా ట్రోల్ చేస్తారో అన్న పరిస్థితి ఉంది. నిజంగా కూడా ట్రావెల్ చేస్తే ఆ పిల్లలతో కానీ వాళ్ళ పక్కతో కానీ అలా ఉండదు, కానీ మీరు ఇందాక స్టేజ్ మీద ఎంతో హానెస్ట్గా ఇలా 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 అని చెప్పారు, మీకేం భయం లేదా ట్రోల్ నాకేమైనా ట్రోల్స్ వస్తాయేమని? ఇంకా ఆనెస్టీని కూడా ట్రోల్ చేస్తే లైఫ్లో ఇంకా ఎట్లా బతుకుతాం అన్న? ఆనెస్టీని కూడా ట్రోల్ చేయలేము అంటే ఇంకా చేస్తే ఏం చేయలేము, దట్స్ ఓన్లీ నే అదే అంటున్నా. సో అందుకే నేను మనోడికి సపోర్ట్గా నిలబడ్డా. ఆనెస్ట్గా ఒక్కటే పర్సనల్గా నేను నమ్మేది, మనం ధర్మాన్ని నమ్మితే ధర్మం మనం కాపాడుతుంది. సో ఈరోజు ట్రోల్ చేస్తారేమో రేపు అర్థం చేసుకుంటారు. ఎవరో ఒకరు ఏదో ఒక స్టేజ్లో ఉన్న నిజాన్ని చెప్పకుంటే బయటికి, డెఫినెట్లీ నాకైతే పర్సనల్గా నేను మనోడితో ట్రావెల్ చేసినప్పుడు నిజంగా అనిపించింది. నేను అన్నతో కూడా చెప్పాను, ఈజ్ అ వెరీ వెరీ మెచ్యూర్డ్ కిడ్, వెరీ మెచ్యూర్డ్ కిడ్, అండ్ తన ఏజ్కి ఇన్ కేస్ ఇఫ్ నేను ఆ ఏజ్లో ఒకవేళ నేను ట్రోల్ అయితే అంత ఏమంటారు ఎలిగెంట్గా హ్యాండిల్ చేసేవాడి కాదే మా ట్రోలింగ్ని. మనోడు అట్లా హ్యాండిల్ చేయడం, దాన్ని పాజిటివ్గా తీసుకోవడం, లేకుంటే మనోడు అన్నట్టు ఫస్ట్ సినిమాకి సినిమా రిలీజ్ అవ్వకుండానే ఒక ట్యాగ్తో రావడం అనేది నిజంగా అదృష్టమే. యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్తో అది అవ్వదు అంత ఈజీగా, ఎంతో కష్టపడితే కానీ అవ్వదు. సో చాలా ఖర్చు పెట్టాలి అంత రావాలంటే కూడా, చాలా ఖర్చు పెట్టాలి. మనోడికి ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది, అందుకే అన్న నెగిటివ్ పబ్లిసిటీ అయినా పాజిటివ్ పబ్లిసిటీ అయినా పబ్లిసిటీ. సో ట్రోలింగ్ స్కేమ్ అంటే నిజం మాట్లాడితే కూడా ట్రోల్ చేస్తారంటే ఇంకేం చేయలేము. హ్యాండ్స్ అప్ ప్రభాకరన్. దానికి ఒక చిన్న ట్రోలర్స్ అంటే ట్రోలింగే చేయగలరు అన్న, ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రిక్ పనే చేయగలడు, చేయగలడు అది హానెస్టీయా గీనెస్టీయా చూడరు వాళ్ళు. దాంట్లో నుంచి ట్రోలింగ్ ఏం చేయగలమో ఎదుర్కొంటారు, బికాజ్ హిస్ జాబ్ ఈస్ దట్, హిస్ మైండ్ సెట్ ఈస్ దట్, వాడు దానికోసమే ఉంటాడు. కాబట్టి దాంట్లో నుంచి కూడా మనం ఏం చేయాలంటే పాజిటివ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. కొంతమంది వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అన్నారు, వాడు పక్కన పెట్టాడు, వీడి యాటిట్యూడ్ స్టార్ అన్నారు, అది నెగిటివ్ కాబట్టి పక్కన పెట్టాడు, యాటిట్యూడ్ స్టార్ అన్నారు, పాజిటివ్ పెట్టేసుకున్నాడు, వాడికి పాజిటివ్ని పెట్టేసుకోవాలి, నెగిటివ్ని పక్కన పెట్టాలి అంతే. సరే, ముఖ్యంగా ప్రభాకర్ గారు మీరు అంటే నిజంగా ఒక ఎక్స్పెక్ట్, ఎందుకంటే దాన్ని ఇండస్ట్రీలోకే ఇవ్వాలి అనుకునే చాలా తక్కువ మందిలో మీరు ఉన్నారు, రియలీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక కొణిదెల ఫ్యామిలీ తీసుకోండి, మెగాస్టార్ ఫ్యామిలీ, లేకపోతే నందమూరి ఫ్యామిలీ తీసుకోండి, దగ్గుబాటి, ఇట్లా అన్ని ఫ్యామిలీస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఒకళ్ళు కాదు, ఒక ఇంట్లో పనిచేసే 10 నుంచి 15 మంది సినిమా ఇండస్ట్రీ కోసమే పనిచేస్తున్నారు. అందుకని నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఫస్ట్ టైం. అట్ ద సేమ్ టైం ఈ యాటిట్యూడ్ స్టార్తోని డబ్బులు పెట్టి ఎంత రిస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్కి రప్పించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని చూసి ఎవరు థియేటర్కి వస్తారు, ఎందుకు వస్తారు? ప్రభాకర్ గారే మాట్లాడతారు, నేను మీతో మాట్లాడతాను. సినిమా తీయడం గురించి అంటే డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టడం అని కాదన్నా, నేను ఈ సినిమా తీయాలి మా అబ్బాయితో ఈ సినిమా తీయాలనుకున్నాక నిజంగా నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసేనే తీసేవాడిని, ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు లేకపోయినా తీసేవాడిని, తీయాలని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే నేను మొట్టమొదటిగా సీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం సంపాదించలేదు, నా కార్ అమ్మి సీరియల్ స్టార్ట్ చేసిన, అది చాలకపోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన, అలా డబ్బులు బయట నుంచి కూడా తెచ్చిపెట్టిన, ఇప్పుడు కూడా బయట నుంచి తెచ్చి పెట్టేవాడిని డెఫినెట్గా. సో
టాలెంట్ ఉంది, అది నేను జనాలకు తీసుకెళ్ళాలి, అప్పుడే నా బిడ్డ బాగు ఫ్యూచర్ బాగుంటుంది డిసైడ్. ఒకటి, నేను సినిమాల్లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నా లైఫ్ స్టైల్ అవ్వచ్చు, నేను సినిమాల్లో ప్రభు అన్న నన్ను దాసరి గారి దగ్గర హీరో చేస్తే 100 రోజులు నడిచింది సినిమా, సూపర్ హిట్, ఆపరేషన్ దుర్యోధన చూసి గురువుగారు చాలా బాగా చేశారని చెప్పి తను తీసుకెళ్ళి పరిచయం చేస్తే గురువుగారు నన్ను హీరోయిన్ చేశారు, అది సూపర్ హిట్ అయిన తర్వాత కూడా నేను సినిమాలో ఎక్కువ కంటిన్యూ అవ్వలేకపోవడానికి కారణం నా బిహేవియర్ కాదు, అది కాదు నా టైం, నేను ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకున్నా టీవీలో, ఎందుకంటే నాకు ముందు డబ్బులు కావాలి, నా బిడ్డలు చదువుకోవాలి, నేను రెంట్లు కట్టుకోవాలి, ఫ్యూచర్, అలాంటి పరిస్థితి నాది, వాడికి అది లేదు కాబట్టి నేను కొంత కోఆపరేట్ చేస్తే టాలెంట్ ఉంది ముందుకెళ్తాడని ధైర్యంగా తీశాను. సినిమా ఎందుకు చూడాలి అంటే మీరు అసలు ఏం చేశాడో చూడకుండానే చాలామంది చాలా ఇది అన్నారు, వాళ్ళు ఎందుకు చూడాలంటే నిజంగా ఈడు ఏం చేశాడు చూడండి, వాళ్ళు అందుకు చూడాలి నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే అండి, ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. అంటే మీరు కరోనా టైంలో చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ముసలి ఆవిడ వాటర్ బాటిల్స్ కొనుక్కెళ్ళి పోలీసులు అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళింది, ఆవిడ జస్ట్ బెగ్గర్ అండి. సో అలాంటి పాజిటివ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళు బాగుంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వచ్చి మనం చెప్పినా చెప్పకపోయినా సినిమా చూస్తారు. ఇకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే నన్ను ఆదరించారో వాళ్ళు, ఇప్పుడు చిరంజీవి గారిని ఆదరించే వాళ్ళందరూ చిరంజీవి గారు బిడ్డ సినిమాకి ఫస్ట్ మానిషో వెళ్ళిపోతారు. అలాగా నన్ను ఆదరించే ఆడపడుచులు, నా అక్క చెల్లెళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు, వాళ్ళు చూడకపోతే నా సీరియస్ అంత టాప్ రేటింగ్స్లో ఉండవు. నాకు లెటర్లు రాసేవారు ఆ టైంలో, ఫోన్స్ లేని టైంలో, ఇప్పుడంటే ఫోన్స్ వచ్చాయి, మీడియా వచ్చింది, ఇండ్లు ఇంటికి బస్తాలు బస్తాలు లెటర్లు వచ్చేవి. సో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతోటి ఈ సినిమా చూస్తారు, నా కోసం చూస్తారు. ఫైనల్గా ఇంకా ఫస్ట్ 1-2 షోస్ అయిన తర్వాత మౌత్ టాక్, జనాలు చెప్తే చూస్తారు అంతే, వేరే ఏమి లేదు. చంద్రహాస్ ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అందరూ టెన్షన్ టెన్షన్ అని మా డాడీకి చెప్పకండి, ఎందుకంటే టెన్షన్ పడడానికి ఏం లేదు డాడీ, ఎందుకంటే నన్ను సినిమాలో హీరోగా చూపించలేదు నువ్వు, నన్ను బండబూదులు తిడతారు నన్ను సినిమాలో, అది చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరంటే నేనంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం. సో ఆ పరంగా దెర్ ఇస్ నో టెన్షన్, దానికోసమైనా వస్తారు. ఏ విధంగా చూస్తున్నావు నువ్వు, పాయింట్ కి ఒక సైడే చూస్తున్నావు, బిజినెస్ పాయింట్ అనేది ఇంకో సైడ్ ఉంది. నువ్వు ఒక ఆర్టిస్ట్ గానే నీ పర్ఫార్మెన్స్ గురించి నీకు తెలుసు, కానీ నేను మాట్లాడిన టాపిక్ ఆయనకే తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, అది తెలియదు మీకు. ఓకే, దాని గురించి పక్కన పెడతాం. తెలుసు అని నేను అనుకుంటాను, కానీ అది రియాలిటీలోకి రాదు. రియాలిటీ వేరు, మనం అక్కడ కూర్చొని మాట్లాడే, మై రియాలిటీ ఇస్ మై రియాలిటీ, మీ రియాలిటీ మీ రియాలిటీ, అఫ్ కోర్స్. అండ్ ఆల్సో ట్రోలింగ్ జరిగిన పొజిషన్ లో అంత కూర్చొని నేను ఐ మీన్ ది రియాలిటీ కాబట్టి దిస్ ఇస్ మై రియాలిటీ. మీ రియాలిటీలో మీ ఫాదర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడ కూర్చున్నారు, అఫ్ కోర్స్, అదర్వైజ్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. అది పక్కన పెడదాం, నాకేం మీ మీద నెగిటివ్ లేదు. ప్లీజ్ నా క్వశ్చన్ ఏనండి ఫస్ట్. ఓకే అడగండి. చంద్రహాస్ గారు, డే 1 మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ వేరు, ఈ రోజు నాకు తెలిసి 50% కట్ అయింది ప్రస్తుతానికి. ఏది 1 ఇయర్ గడిచిన 1 ఇయర్లో అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో, ఒక జనాల్ని చూసుకుంటా ఇది మంచి ఇది చెడేనేమో అర్థమైందేమో అనుకున్నాను. ఇకపోతే నిన్న మీ సాంగ్ చూసినప్పుడు రియల్లీ అప్రిషియేటివ్, 100% అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు అని నేను నిజంగా 5-6 సార్లు చూశాను ఆ సాంగ్ని. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంకా తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ నేను మాట్లాడే మాట కరెక్టా కాదా అని చెప్పి నేను ఫీల్ అవుతా, ఆలోచిస్తా మాట్లాడతా, కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు, అది నాకు వచ్చిన. సో మీరు చెప్పారు 2 ఇయర్స్ ముందుకి ఇప్పటికి 50% యాటిట్యూడ్ కట్ అయింది అది అని, అది మీ ఒపీనియన్, అది మళ్ళా చూసుకుంటే అది మీ ఒపీనియన్. నా రియాలిటీ నాది ఏంటంటే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. ఆ రోజు చైర్ వేరేలా ఉంది, ఈ రోజు చైర్ వేరేలా ఉంది, సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది, ఈ రోజు ఈ చైర్ మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది. అదే చైర్ వస్తే 100% నేను మళ్ళీ అలాగే కూర్చుంటా. అండ్ నిల్చునే విషయానికి వస్తే నేను మొన్న స్పీచ్ లో కూడా చెప్పాను, ఇఫ్ ఐ కుడ్ టైమ్ ట్రావెల్ ఐ వుడ్ అలాగే నిల్చుంటా, అలాగే మాట్లాడతా, బికాస్ ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్. ఇవి ఇప్పుడు మాట్లాడుతుందేనా? అండ్ మీరు అన్నట్టు 100% నేను ఆలోచిస్తా, విచ్ మేక్ సెన్స్, కానీ ఉండదు ఉన్నట్టుగా చెప్తా. దానికి కొంతమంది హర్ట్ అయితే ఐ రియల్లీ డోంట్ నో, బికాస్ నా ఇంటెన్షన్ అయితే హర్ట్ చేయాలని కాదు ఎవరిని. సో యా, నేను అనుకున్నది అనుకున్నట్టు చెప్తా, ఆలోచించి చెప్తా. యా ప్రభాకర్, ఈ విధాన్ని యువర్ కెరీర్ ఈటీవీలో, ఈటీవీ ప్రభాకర్ గా పాపులర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూస్తే ద టఫెస్ట్ టైమ్ ఇస్ ద ట్రోలింగ్ టైమ్ ఇన్ యువర్ కెరీర్.
ఎప్పుడూ అప్రిషియేషన్ తప్ప యు ఆర్ నెవర్ ట్రోల్డ్ ఆర్ యువర్ నెవర్ పాయింటెడ్ అవుట్. ఆ టైంలో హూ ఆర్ ద పీపుల్ హూ స్టూడ్ విత్ యూ, హూ కోఆపరేటెడ్ విత్ యూ, హూ ఎంకరేజ్, ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు, సపోర్ట్గా నిలబడ్డ వాళ్ళు ఎవరు, ప్రభాకర్కి బాగా అయింది తెక్క కుదిరింది అని ఇది చేసిన వాళ్ళు ఎవరు, ఆ నిజాలు బయటపడ్డాయా, ఆ నైజాలు బయటపడ్డాయా, హౌ యూ ఫెల్ట్ ఎట్ దట్ టైం? అంటే ఎప్పుడన్నా బాబుని ట్రోల్ చేసినప్పుడు బాబుని ట్రోల్ చేసినప్పుడు నా దగ్గరికి వచ్చింది మొత్తం పాజిటివే. అంటే ప్రభాకర్ భయపడకు, మీ వాడికి మ్యాటర్ ఉంది, బాగా చేస్తాడు. కొంతమంది ప్రభా కొంచెం చెప్పు జనాలు అన్నట్టుగానే ఉంది, కొంచెం మీ వాడిని మార్చుకోమని చెప్పు. ఇప్పుడు నిన్న సాంగ్ చూసిన తర్వాత కూడా ఒక వన్ ఆఫ్ మై వెల్ విషర్ కాల్డ్ మీ ఫ్రమ్ యుఎస్, సాంగ్ కుమ్మేశాడా అని. అమ్మ ఇండస్ట్రీలో అసలు ఇలాంటి కొత్త యాక్టర్ ఎవ్వడు లేడు, అసలు ఆ కొంచెం బిహేవియర్ మార్చుకుంటే మీ వాడిని ఎవ్వడే పీకలేడు అన్నాడు. కానీ నాకు అది తెలియట్లే, ఏమో ఎట్లా మార్చాలి అని నేను అది మా అబ్బాయికి పిలిచాను. మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను అన్న, నాన్న ఇట్లా అంటున్నారు. వాడు అంటాడు, డాడీ నేను ఇంకేం చేయండి డాడీ, ఆర్టిఫిషియల్గా బతకలేం కదా మనం, మనం ఎట్లా దేవుడు ఎలా ఇచ్చాడో అలా బతుకుతాం కదా, నీ ముక్కు బాగాలేదు అని వాడు అంటే నీ ముక్కు కోసేసుకోలేను కదా అని వాడు మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా అంటే ఇట్ విల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్ అన్న. ఇలా ఎక్స్పీరియన్స్లు అవుతూ పోతేనే ఈ జనరేషన్ ఎస్పెషల్లీ మీ ఇంట్లో మా ఇంట్లో కాదు ఎవ్వడి ఇంట్లో అయినా సరే ఎలా ఉందంటే జనరేషను అది అక్కడ పెట్టొద్దు అంటే ఇంకా రెండుసార్లు పెడతారు. నానా నువ్వు పడతావు అంటే వెళ్ళిపోతారు, పడ్డ తర్వాత సారీ డాడీ పడతా అనుకోలేదు అంటారు. నేనేమంటానంటే అలానే ఇప్పుడు నా బిడ్డ ఏదో తప్పు చేశాడు అనట్లే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు. మా జనరేషన్లో అట్లా కాదు, నాన్న చెప్పాడు అనుకోండి వినేవాళ్ళం, వినకపోతే ఒక దెబ్బ వేసేవాడు. ఇప్పుడు కొట్టే పరిస్థితి లేదు, కొడితే కేసే, జైలే. బిడ్డను కొట్టి జైలుకి వెళ్ళడం అంత దురదృష్టం ఇంకోటి ఉండదన్న. ఇప్పుడు పుట్టేదే వాళ్ళు, మనం బతికేదే వాళ్ళ కోసం. సో మా నాన్న కర్రీరిగే దాకా మమ్మల్ని కొట్టేవాడు, మనం నేర్చుకున్నాం విన్నాం. ఇప్పుడు విన్నరన్న, ఎక్స్పీరియన్స్ చేస్తారు వాళ్ళు, ఎక్స్పీరియన్స్ చేసిందే బిలీవ్ చేస్తారు. సో ఇది జనరేషన్ గ్యాప్. సో దయచేసి దాన్ని అర్థం చేసుకోండి, వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇది ఒక సైకలాజికల్ మీటింగ్ అయితే మనం దాని గురించి మాట్లాడచ్చు. ఇది రామ్నగర్ బన్నీ టీజర్ లాంచ్ కాబట్టి నీ సినిమాని చూడండి మీరు. సినిమాలో మా వాడి టాలెంట్, వాడి ప్రజెంటేషను, వాడి హార్డ్ వర్క్ ఎలా ఉందో దయచేసి పాజిటివ్గా పాజిటివ్ సైడ్ చూడండి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు నచ్చనివి ఏమైనా ఉంటే పక్కన పెట్టండి. అండ్ నా బిడ్డ ట్రోల్ అయ్యాడా ఏమయ్యాడా అని చూస్తే నాకు, నేను ఆ రోజున అందరికీ తెలియాలని పెట్టాను. అసలు అప్పుడు పెట్టాల్సిన అవసరమే లేదు, ఏ సినిమా చేయలే, తప్పు నాదే నిజానికి, మా అబ్బాయిది కూడా కాదు. నేనేమనుకున్నాను, నా నన్ను అభిమానించే వాళ్ళందరూ ఎంకరేజ్ చేయాలని ముందుగా పెట్టా. ఒక అప్పటికి రెండు సినిమాలు కన్ఫర్మ్ అయిపోయి సైన్ చేసాం, ఇది ఇంకా స్టార్ట్ అవ్వలే. సో మూడు సినిమాలతో రాబోతున్నాడండి, ఆశీర్వదించడని పెట్టా. సో మంచిగా ఆశీర్వదించారు, అంటే నేనేది మంచిగా ఆశీర్వదించారు, మంచిగా ఆశీర్వదించారు. సో నేను అనుకున్నది నెరవేరింది ఒక రకంగా. ఐఎమ్ వెరీ పాజిటివ్, అందరికీ రీచ్ అయింది, మూల మూలలకి రీచ్ అయింది. అది తనే తెచ్చుకున్నాడు, సో ఐ అప్రిషియేట్ హిమ్. బట్ ప్రతిసారి మనం అవతలని కొడితే మనం టీవీలో కనపడతాం, కానీ ప్రతిసారి కొడితే కుదరదు. జైలుకి వెళ్తే ఫేమస్ అవుతాం, కానీ జైలుకి వెళ్తే గొప్ప కాదు. సో ఆ నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీని మనం స్ప్రెడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇది మా అబ్బాయికి చెప్తున్నాను మీ అందరి ద్వారా. అండ్ వాడు డెఫినెట్గా వింటాడు, అండ్ హీ విల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. ఐ నో, థ్యాంక్ యూ ప్రభాకర్. నువ్వు చాలా నీళ్లు తాపిస్తా నీతో అన్నట్టు ఇచ్చాడు. చెప్పండి సురేష్. మూడు సినిమాలు ఒకేసారి కంటిన్యూ చేసి, మూడు సినిమాలు పూర్తి చేసి, మొదటగా సెలబ్రిటీలు కొడుకులు హీరోగా అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి కూడా కొంతమంది ఆడియన్స్ వస్తారు, ఫిక్స్ అవుతారు. మూడు సినిమాల్లో ఈ సినిమానే మొదటి సినిమాగా ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? యా, ఇది లాస్ట్ టైం చంద్రరాజ్ చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్, పక్క యూత్ కంటెంట్. ఎస్పెషల్లీ నన్ను ఆదరించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే కంటెంట్ కాదు అది, యూత్. అలాంటి సినిమా నడవదని కాదు, ఫ్యామిలీస్ బయటికి రాకుండా ఉన్న సినిమాలు ఇప్పుడు వేల కోట్లు 1100 కోట్లు కూడా సంపాదిస్తున్నాయి కొన్ని సినిమాలు. అంటే మరి యానిమల్ సినిమా చూస్తే ఫ్యామిలీస్ అందరూ కొంచెం దూరంగా ఉన్నా కూడా కొన్ని కోట్లు వేల కోట్లు సంపాదించారు. అలాని బ్లాక్ డాగ్ నడవదని కాదు, సూపర్ ఉంటుంది, యూత్ పిచ్చ పిచ్చగారు 4-5 సార్లు చూస్తారు. సో అది సెకండ్ మూవీ వచ్చేసి ఒక కంటెంట్, ఒక లవ్ స్టోరీ. అది
అది కూడా ఒక వర్గానికి ఉంటుంది. నేను కోరుకుంది ఏంటంటే నా బిడ్డ, ఇది నా ప్లానింగ్, నా బిడ్డ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాలంటే మనవరాలు, మనవళ్ళు, కూతుళ్ళు, అమ్మ, నాన్న ఎవ్వరు ఆక్వర్డ్ ఫీల్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అంటే ఈ మూడిట్లో ఇదే. ఎక్కడ ఆక్వర్డ్నెస్ ఉండకుండా ఉంటుంది. అందుకని ఇది ఫస్ట్ వస్తే నా బిడ్డగా ఉంటాడు, లేకపోతే ఎవరు ఒక చంద్రరాశి వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే నన్ను దృష్టిలో పెట్టుకుని మీరు నా బిడ్డను చూస్తారు, ప్రభాకర్ కొడుకు, చిరంజీవి గారి కొడుకు, లేదా బాలకృష్ణ గారి అబ్బాయి అంటే అలా చూస్తారు కాబట్టి. అంటే నేను వాళ్ళతో పోల్చుకున్నాను అనగానే బాబు దయచేసి ఊరికే నోటికి వచ్చింది అంతే. సో అలా నా బిడ్డ, నా ఆడియన్స్ ఇలా ఇలా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఈ సినిమా కరెక్ట్ అని అనిపించి ఇది ఫస్ట్ వస్తుంది. ఓకే, ఇండస్ట్రీకి ఒక ప్యాషన్తో వస్తాం ఎవరైనా, సో మీరు అలాగే వచ్చారు. అలాగే మీరు ఇక్కడ ఎంతో కష్టపడి కోట్లు సంపాదించారు, ఆ కోట్లు సంపాదించింది తాకట్టు పెట్టి కొడుకు కోసం ఇంత త్యాగం చేయటం అవసరమా అని అనుకుంటే మీరు ఏం సంపాదిస్తారు? లేదు, నేను కోట్లు సంపాదించింది నా బిడ్డల కోసమే, ఇప్పుడు పెట్టింది కూడా నా బిడ్డలకే. నేను నా పిల్ల, నా పాప నెక్స్ట్ ఇయర్ వేరే ఆస్ట్రేలియానో లండన్ వెళ్ళి చదువుకుంటా ఉంది, అప్పుడు కూడా తాకట్టు పెడతా, దట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. నేనే కదా, ఎవరైనా సరే లక్షల కోట్లు సంపాదించుకోండి, ఏం చేస్తారు? బిడ్డ ఫ్యూచరే కదా కావాల్సింది. బిడ్డ ఏం చేస్తారు? మీరు మీ బిడ్డ వ్యాపారం పెట్టుకుంటా అన్నారనుకోండి, డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? కన్న తల్లిదండ్రులు మన యువతతో వాడు ఎలా ముందుకెళ్తాడు? వాడు చేయాలనుకున్న పనికి అందులో సిన్సియారిటీ ఉందా లేదా చూసి చేస్తాం. మై సన్ 100% సిన్సియర్గా చేస్తున్నాడు, ఒక ప్రొఫెసర్ ఎంచుకొని వెళ్తున్నాడు. లేకపోతే మీ అబ్బాయి కూడా 100 కోట్లు సంపాదించొచ్చేమో హీరోగా. అది మనము ఫ్యూచర్ మనం చెప్పలేదు సురేష్, నా దగ్గర ఉంది కాబట్టి పెట్టాను, లేకపోతే అప్పు చేసి కూడా పెట్టేవాడిని నా బిడ్డకి. నేను చెప్తున్నా కదా, అంత టాలెంట్ కనిపించింది, అంత హార్డ్ వర్క్ కనిపించింది. మొదటి సినిమాకే వాడు కష్టపడడంలో ఫస్ట్ సినిమాకే కాలు రెగ్గొట్టుకొని ఇంటికి వచ్చాడు నైట్ 4 గంటలకి ఫైట్ చేసి. నాకు ఏడుపు వచ్చేసింది, బ్లాక్ డాగ్ అండ్ వైట్ చిక్ సినిమాలో ఫ్లిప్ చేస్తూ మాస్టర్ కింద మ్యాట్స్ పెడితే వీడు మ్యాట్ వద్దు పరుగుపోతుంది, ఎవరైనా చూస్తారు, అది ఎవరు చూస్తారు, కనపడదు ఫ్రేమ్లో అన్నా కూడా వద్దు వీళ్ళందరూ చూస్తున్నారు కదా అని మ్యాట్ తీసేసి దూకాడు. నైట్ 4 గంటలకి అంటే మార్నింగ్ 7 నుంచి ఫైట్ జరుగుతుంటే తెల్లారుజాము 4 గంటలకి వాడు అక్కడికి వెళ్ళి ఆ గాల్లో ఇలా లేచి అక్కడ ఫ్లిప్ తిప్పి పడతాడు. ఆ తిరుగుతున్న టైంలో నిద్ర వచ్చేసింది సార్కి, వచ్చి మోకాల మీద పడ్డాడు, పచ్చాకమని వెళ్ళిపోయింది. నాకు జామ్, నేను ఇంకా అయిపోయింది, వీడి ఫ్యూచర్ మొత్తం లైఫే పోయింది కదా అని భయపడిపోయాను. దేవుడి దేవుల అది ఒక 40 డేస్లో రికవర్ అయిపోయింది, దగ్గరుండి తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించాను. అంటే ఆ డెడికేషన్ చాలా అంటాను నేను లైఫ్లో, అంటే నేను చేసింది బాగా రావాలి, బాగా చెయ్యాలి, ఇది ఉండాలి, అవతల ఏదో అన్నాడు దానికి సమాధానం చెప్పాలి, ఆయన వెళ్ళి కొట్టాలి, ఇది కాదు. స్క్రీన్ మీద ఇది చేయాలి, అది ఉంది నా బిడ్డ దగ్గర, ఇది కూడా ఉంది, ఇది ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీ. చంద్రహాస్ బాటిల్ మామూలు బాటిల్ ఉంది, నీ బాటిల్ రాలినట్టుంది ఇక్కడికి, ఇక్కడే ఉంది అక్కడ పెట్టా. సరే, 3 గెటప్స్, ఫైనల్ పోస్టర్స్, ఒకటి పెళ్లి కొడుకు, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 3 హీరోయిన్స్, ఏ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు? 4 హీరోయిన్స్ కదా సినిమాలోనా, సినిమా పెళ్లి బయట ముగ్గురు చేసుకుందాం ఉందా నీకు? అసలు పెళ్లి చేసుకోను నేను, ఫిక్స్ అయిపోయా ఆల్రెడీ. సినిమాలు, సినిమాలో అలా చెప్పేస్తే మళ్ళీ స్టోరీ పాడిపోద్ది కదా, సో అలా చెప్పకూడదు. సరే, జనరల్ గా ఫస్ట్ బిగినింగ్ లో స్టార్స్ హీరోలు, ఎంత మంది హీరోలు తీసుకుంటే కనుక బిగినింగ్ లో ఒక నేమ్ యాటిట్యూడ్ స్టార్ పెట్టావు, ఇది తర్వాత కొన్ని మధ్యలో రకరకాల పేర్లు మారుతాయి, సుప్రీం హీరో, రకరకాల చాలా మంది హీరోలు మారారు, అలా ఫ్యూచర్ లో యాటిట్యూడ్ స్టార్ బదులు ఏ స్టార్ కోరుకుంటున్నాం? మీరు ఉండండి సార్, ఒకటి వచ్చింది ఇప్పుడే, మళ్ళీ ఇంకా 2-3 గురించి అవసరమా? చూ అంటే లేదు, ఇదే ఇచ్చారు కదా, ఇదే ఉంచుకుందాం. ఆల్ 3 హీరోయిన్స్, ఎందుకు నుంచి ఎవరు కూడా వాళ్ళని అడగలేదు. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది, హౌ ఇస్ యువర్ క్యారెక్టర్, ముగ్గురు చెప్పండి ఒకరి తర్వాత ఒకరు. సారీ ముజే సో మచ్ విని ఆప్నే క్యా పూచ్ అచ్చా ఓకే. సో మీరా క్యారెక్టర్ పుత్తదు నై థోడా థోడా ఓకే. సో బహుత్ హీ చిల్ లడ్కీ రహతీ హై, ఔర్ మై యే నహీ కహూంగీ కి ఆజకల్ సారీ లడ్కీయాన్ ఐసీ హోతీ హై, బట్ హాన్ థోడా సా లైక్ ఐసి షహర్ కి లడ్కీ రహతీ హై, థోడీ చిల్ రహతీ హై, అప్నే పాపా కే పైసో పే ఐష్ కర్తీ హై, ఉస్ టైప్ కా క్యారెక్టర్ హై. యా చల్ యూ బతా. హలో, హై హై. So I've been shown as a lover girl. I've always been a lover girl. I mean, in every movie that I've acted, I've always been a lover girl. But in here, she's the smartest one. That's all I can say. Thank you. The other one.
నేను ఒక పక్కింటి అమ్మాయి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అన్నమాట, ఒక పని మనిషి క్యారెక్టర్ చేశాను. పక్కింటి అమ్మాయి అన్నారు, వాళ్ళ పక్కింటి అమ్మాయి, పక్కింటి పని మనిషి అని చెప్పొచ్చు. మూవీలో ఐఎమ్ ద రియలైజేషన్ అని కూడా చెప్పొచ్చు. ప్రభాకర్ గారు తను చెప్పింది అని కూడా, పని మనిషి అంటే పని మనిషి కాదండి, అమ్మాయి అంటే ఫ్యామిలీని నడపడానికి పక్కింట్లో కూడా పనిచేసే ఒక అమ్మాయి, అంటే చదువుకొని బాగా చదువుకున్న అమ్మాయి, ఫ్యామిలీ అవసరాల కోసం అని పనిచేసే అమ్మాయి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మైత్రి మూవీ బ్యానర్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ బ్యానర్, ఇప్పుడు దాకా చాలా మంచి మంచి సినిమాలు వాళ్ళ నుంచి మనం చూస్తూ ఉన్నాం, హౌ మైత్రి మూవీ యాడెడ్ టు రామ్నగర్ బన్నీ? అదే అండి, మేము సినిమా రిలీజ్ చేయాలన్నప్పుడు మనకి నాకు టీవీ అంటే నేను ఏమేమి చేయగలను, టీవీ సినిమాలు ఏం తెలియదు, మనము ఇట్లా రిలీజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇండస్ట్రీ అంతా చూసాం, ఇప్పుడు బాగా కనిపిస్తుంది మైత్రి మూవీ మేకర్స్ అని ఫస్ట్ వాళ్ళకి చూపిద్దాం అనుకున్నాము, ఇంకా మిగతా ఎవరికి చూపించలేదు మనం, వేరే ఎవరికి కూడా. వాళ్ళకి చూపించినాము, ఇదే ప్రసార ల్యాబ్లో చూపిస్తే వాళ్ళు చూసి బాగుందండి అని చెప్పి కొన్ని మంచి విషయాలు చెప్పి మనం చేద్దామన్నారు. సో ఫోర్త్న వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఇంకా అసలు వేరే ఎవరు చూపించి ట్రై చేయాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గా చేసాము. దానికి స్పెషల్గా మీరు అడిగారు, ఇప్పుడు గుర్తు చేశారు కరెక్ట్గా టైంకి. మాకు ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందంటే ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ అండి, మైత్రి మూవీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ శశి గారు ముఖ్యంగా, ఆయనకి మంచి జడ్జిమెంట్ ఉంది మూవీస్ మీద. సో థ్యాంక్స్ అలాట్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ వాళ్ళకి నచ్చి ఈ సినిమా చేస్తున్నారండి, అండ్ అలాగే అందరికీ జనాలకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. హాయ్ చంద్రరాజ్, చంద్రరాజ్ ఇప్పటి వరకు క్వశ్చన్స్ అవే మళ్ళీ రెండోసారి అడుగుతున్నా, అంటే క్వశ్చన్ ఎవరు రాలేదు. అడగండి సార్, టైటిల్ రామ్నగర్ బన్నీ అనే టైటిల్ బన్నీ ఫ్యాన్స్ కోసమా లేక కథకి యాప్టెడా, ఈ టైటిల్ ఎవరు సైజ్ చేశారు టైటిల్ అనుకున్నారు? ఈ క్వశ్చన్ యాక్చువల్గా డాడీ కానీ డైరెక్టర్ గారు కానీ చెప్తే కరెక్ట్, ఎందుకంటే అది వాళ్ళిద్దరి డిసిషన్, నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు జస్ట్ సినిమాలో నా పేరు బన్నీ, అందరూ బండి బన్నీ పిలుస్తాడు, వాడు ఉండేది రామ్నగర్ లో, సో అలా రామ్నగర్ బన్నీ అని పెట్టారు, నాకు నచ్చింది. సో ఇండస్ట్రీలో బన్నీ అంటే బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు, అంత గొప్ప పేరు పెట్టుకోవడంలో మనకి అసలు ఆలోచన ఏముంది, హ్యాపీగా పెట్టుకుంటాం. అండ్ సినిమాలో హీరో వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, అతను రూమ్ నిండా పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ ఉంటాయి, అతను ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు. సో రామ్నగర్ బన్నీ అంటే వీడు బన్నీ బన్నీ అని పిలుస్తారు, బన్నీగా ఒరే బన్నీ అని పిలుస్తుంటారు సినిమా అంతా, వీడు రామ్నగర్లో ఉంటాడు అని ఈ టైటిల్ పెట్టడానికి నేను డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఆయన నాలుగు టైటిల్స్ చెప్పారు, హ్యాంగ్ ఓవర్ అని ఇదొకటి ఇంకొకటి అని చెప్పారు. అవన్నీ కొంచెం హ్యాంగ్ ఓవర్ అంటే యూత్ ఇది వెళ్తుంది, ఏదో తాగుడులాగా వస్తుంది, అది సినిమాకి సంబంధమే లేదు. ఇంకొకటి ఏదనుకుని ఉండాలి గుర్తులేదు, మర్చిపోయాడు. సో అలా మూడు టైటిల్స్ అనుకుంటే ఇది మంచిగా ఫ్యామిలీ మెంబర్ వాడి క్యారెక్టర్, అసలు సినిమా స్టోరీయే వాడి గురించి అండి, వేరే వాళ్ళందరూ వాడి లైఫ్లోకి వచ్చిపోతుంటారు తప్ప, కథ మొత్తం రామ్నగర్ బన్నీ అనే కుర్రోడిది. అండ్ ప్రసన్న గారు, మన ఛాంబర్ ప్రసన్న గారు ఉన్నారు కదా, ఆయన అన్నారు ఇదే బాగుంది అన్న కూడా చెప్పా టైటిల్స్, ఎందుకంటే రేపు పొద్దున్న వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా రామ్నగర్ అనేది ఉంటుంది. బన్నీ అనే టైటిల్ ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు పిలుస్తారు, హిందీ అవ్వచ్చు తమిళ అవ్వచ్చు, ముద్దుగా బన్నీ బన్నీ అని పిలుస్తారు. సో ఈజీగా ఉంటుందని అలా పెట్టడం జరిగింది తప్ప వేరే ఏం లేదండి. ఈ సినిమాకి ఇప్పుడు పెట్టుబడి పెట్టి మీ బిడ్డని ముందు తీసుకెళ్తాం వారికైనా, ఫ్యూచర్ లో కూడా మీ రామ్నగర్ బన్నీని అంటి పెట్టుకొని ప్రతి సినిమాకి ఇట్లానే ఉంటారా మీరు, అతన్ని బయటకు కూడా ఇస్తారా? ఆల్రెడీ బయటకే ముందు ఇచ్చా, బయట రెండు సినిమాలు చేశాడు ఇప్పుడు. అండ్ నాకు ఛాన్స్ వస్తే నా బిడ్డతో నేను ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు బాగా తెలిసింది వాడి స్టఫ్, వేరే వాళ్ళు గుర్తిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఓపెన్ బయట చేస్తున్నాడు ఇప్పటికీ, నేను కథలు కూడా మన దగ్గరకు వచ్చాయి, వాడికి చెప్పారు హీఈస్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ, కొంచెం బాగా చేయాలనుకుంటున్నాడు. ఆల్వేస్ ఛాయిస్ తందే, నాది కాదు, నాతో చేయమంటే నేను చేస్తాను. కానీ ఒక సినిమాకి అతనికి ఉన్న స్టామినాకి అతనికి ఉన్న కెపాసిటీకి అతను ఒక సినిమా మొత్తం మీరు అప్పచెప్పేసి నాకేమి సంబంధం లేదన్నట్టుగా మీరు ఒక ప్రేక్షక పాత్ర వహిస్తే అది ఏమన్నా హెల్ప్ అవుతుందేమో నెక్స్ట్ లెవెల్కి? కాదు, నేను ఎన్ని రోజులు చేయగలుగుతాను అలాగా, ఒక మంచి హిట్ ఇస్తా దగ్గరుండి విని, రెండు మంచి హిట్లు ఇస్తా దగ్గరుండి విని, తర్వాత మూడోది నేను లేననుకో, పోదు, ఎన్ని వినగలుగుతాను? నన్ను వచ్చి సలహా అడిగినప్పుడు ఎప్పుడైనా చెప్తాను, డాడీని ఒకసారి వినంటే వింటాను, నేను చెప్పే చెప్తాను. అండ్ నేను ప్రతిసారి ఇన్వాల్వ్ అవ్వడం కుదరదు, నాకు ఇంకా నా డాటర్ ఉంది, నా వైఫ్ ఉంది, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి సమాజంలో, నాకు చాలా పనులు ఉన్నాయి,
ఓన్లీ చంద్రాస ఒక్కడే కాదు నాకు, చంద్రాస కూడా నా బాధ్యత చేశా, నా పాప ఉంది. నెక్స్ట్ నేను నా పాపతో కూడా ఒక సినిమా చేస్తున్నా, ఓన్గా చేస్తున్నా. షీజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్ట్రెస్, తను రెండు సినిమాలు యాక్ట్ చేస్తుంది ఇప్పుడు. సో నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, అండ్ నాకు ఛాన్స్ వస్తే చంద్రాసతో సినిమా చేయడానికి నేను ఎప్పుడు వదులుకోను, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, నాట్ ఫాదర్, ప్రొడ్యూసర్గా. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్గా, నేను షణ్ముఖ్ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు షణ్ముఖ్తో సినిమా చేద్దాం అనుకున్నాను. ఇంకొక అబ్బాయిని చూసినప్పుడు నాకు కొంతమంది నచ్చుతారు, వాళ్ళతో సినిమా చేయాలనుకుంటాను నేను, నాకు ఇష్టం. నేను చాలామందితో అనుకున్నాను, రామ్ గారితో సినిమా చేయాలనుకున్నా, ప్రొడ్యూస్ చేయాలనుకున్నా, మనకి అంత ఛాన్స్ రాదు అని చెప్తున్నా. సో అలాగే నా బిడ్డ కూడా టాలెంట్ చూసి చేయాలనుకుని చేశాను అంతే. యా చంద్రాస్, మీ నాన్నగారు యంగ్ ఏజ్లో ఆల్రౌండర్, ఆ టైంలో మీ నాన్నగారికి చాలా అప్లోస్ వచ్చే మంచి ఒక హీరో స్థాయిలో వచ్చాయి. సో మీరు హీరోగా ఎప్పుడు వస్తున్నారు, సో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి? కేర్ అంటే ఐ డూ మై హార్డ్ వర్క్ బిహైండ్ ద స్క్రీన్, అది చాలా చేస్తాను. అండ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ డిసిప్లిన్. అండ్ దేవుడి దయవల్ల నాకు మా ఫాదర్ ఇన్స్పిరేషన్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ పైన, లైక్ నిజంగా ఇంట్రెస్ట్ లేదు, లైక్ జెన్యున్గా. మై ఫ్రెండ్స్, మై సర్కిల్స్ అందరి జనరేషన్ ఎలా ఉంటారో తెలిసిందే, బట్ ఐ నెవర్ వెంట్ ఇన్ టు ద పియర్ ప్రెషర్ ఆఫ్ ఈవెన్ ట్రయింగ్ దెమ్. సో యా, డిసిప్లిన్, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ దేర్, అండ్ ఇదే తీసుకునే కేర్. యా యా ప్రభాకర్ సార్, మీకు మీ ఇద్దరు పిల్లలు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, బట్ ఏంటంటే అమ్మాయి కన్నా అబ్బాయి మీద ఎక్కువ ఫోకస్గా ఉన్నారు, యాజ్ వెల్ అస్, అంటే మీకు ఏదో అక్కడో భయం ఉన్నట్టు అనిపిస్తుంది, నిజమేనా? అంటే మీ అబ్బాయి మీద భయం ఏం లేదండి, ఒక 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 ప్రోడక్ట్ టెన్షన్ తప్ప అబ్బాయి గురించి టెన్షన్ ఏం లేదు. నేను ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ గురించి జనాలకు ఎలా వెళ్తుంది అనేది తప్ప మా అబ్బాయి కొంచెం, మీరు అన్నట్టుగా బాబు ఎలా వెళ్తాడు, జనాలు ఎలా చూసుకుంటారు, ఎక్కడ సెటిల్ అవుతారు అనేది ప్రతి తల్లిదండ్రులకు ఉండేది ఉంది. ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి మాత్రం నా ప్రాజెక్ట్ ఎలా వెళ్తుంది అనే దాని మీద ఉంది. నేను అందుకే ఎవరిని డబ్బులు పెట్టి కొనమని కానీ అలా అడగలేదు, జనాలకు వదిలేశాను. నాకు జనాలు చూడాలి, జనాలకి నచ్చితే డబ్బు రావాలి, లేకపోతే డబ్బు పోవాలి, అప్పుడే నేను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను ఎవరైనా అంతే. సో జనాలు చూడాలి, వాళ్ళకి నచ్చితేనే మనకి డబ్బు రావాలనుకున్నాం అలా. అండ్ ఫోకస్ మా అబ్బాయి మీద పెట్టానన్నారు, మీకు ఇది కనిపించింది, మా అబ్బాయి మీద ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఫోకస్ పెట్టాను. నా బిడ్డ మీద నేను ఫస్ట్ నుంచి ఉన్నాను, అంటే నాతో పాటు యాంకరింగ్ చేసింది, నంది అవార్డు విన్నర్ అయింది, యాక్ట్ చేసింది సీరియల్లో, యూట్యూబర్గా తను ఫస్ట్ ఎంట్రీ ఇచ్చి మోడర్న్ మహానటి అనే సిరీస్ సూపర్ డూపర్ హిట్ చేసింది. అండ్ తను ఎడిటింగ్ చేస్తుంది, నాకు కావాల్సిన పనులన్నీ చేసి పెడుతుంది, నాతోనే ఉంటుంది 24 అవర్స్. వీడి మీద ఇప్పుడు ఫస్ట్ టైం కాన్సన్ట్రేట్ చేసిన, హీరోగా లాంచ్ అవుతున్నాడు అని. యాక్చువల్గా ఐ డిడ్ 70-80% టు మై డాటర్, 30% టు మై సన్. ఎందుకంటే నాకు వీడు ఓన్గా డెసిషన్ తీసుకోగలడు, చేసుకోగలడని ఉంది, తనకి నేను కొంచెం గైడ్ చేసి చూపించాలని ఉంటుంది నా పర్సెప్షన్లో. బట్ ఇద్దరు తెలియగలడు, అసలు నేను చూసుకోవాల్సిన అవసరం లేదు, దే విల్ గో. ప్రభాకర్, ఇవి ట్రోల్స్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కామన్ అయిపోయింది. స్టార్ హీరోల సినిమాలు కూడా ఒక టీజర్ వస్తున్నాయో ట్రైలర్ వస్తున్నాయో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, ఎంత కొంత దాంట్లో పెట్టు పెట్టుగా కట్ చేస్తాన్ని ట్రోల్ చేస్తున్నారు. సేమ్ సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాంట్లో ప్రతి సీన్ని ట్రోల్ చేస్తున్నారు. అలాంటి ట్రోలింగ్ అనేది మీ అబ్బాయికి ఫస్ట్ సినిమా రిలీజ్కి ముందే దాన్ని ఫేస్ చేశాడు, ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు ఒక రకంగా చెప్పాలంటే, దాన్ని ఎందుకంటే సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు కాబట్టి. సో ఇప్పుడు ఈ సినిమా విషయంలో మీరు దాన్ని, ఆ ఇమేజ్ని, ఒక యాటిట్యూడ్ సార్ అంటే ఒక ఇమేజ్ ఉంది కదా, దాన్ని మీరు లేదు ఈ అబ్బాయి అన్నింటిలో ఆల్రౌండరు, లేదంటే ఈ అబ్బాయి ఇది కాదు అని చూపించడానికి సినిమాలో ఏమైనా ప్రయత్నాలు చేశారా, ఇది ఆ ఇమేజ్ని పూర్తిగా మీరు ఇచ్చేయడానికి? యా 100% అండి. ఆ జాగ్రత్త వల్లే నేను ముందుగా ప్రొడ్యూస్ చేసి ఈ సినిమా ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ఇలాంటి నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఎలా పడితే అలా వెళ్తే అదే నిజం అనుకునే ఛాన్స్ ఉంటుంది. సో మన వర్క్ కనపడ, మనలో మనం ఏంటి విషయం ఉందా లేదా తెలియాలి, లేకపోతే అవతల వాడి చెప్పి నువ్వు ఎదవా అన్న, ఆవిడ అన్న తర్వాత నేను ఎదవ కాదు అని చెప్పి చెప్తే సరిపోదు, నేను మంచి పని చేస్తే అరే మనం తప్పుగా అన్నామనేది వాడికి అర్థమవుతుంది. సో అలా అండి. అండ్ నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ వాడికి ముందే రావడం అనేది అదృష్టం. అంటే మనము ప్రయాణం చేసే దాని గురించి ముందుగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటే పలాని చోట పులులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండండి, పలాని చోట ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని తెలిస్తే మన ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది. సో అంత మంచి ప్రయాణం దానికి దొరికింది లైఫ్లో. అంటే ఇంతకంటే ఏముండదండి సక్సెస్ అయిన తర్వాత, లేకపోతే ఇంకొద్ది. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేస్తున్నారు, అది చాలా బాధాకరం. ఎందుకంటే పెద్ద పెద్ద బిరుదులు సంపాదించుకొని సేవా కార్యక్రమాలు చేసి ఒక స్టేజ్కి వెళ్ళి
ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని చూసుకుంటున్నటువంటి పెద్ద పెద్దల మీద పెద్ద పెద్ద వాళ్ళ మీదే కింద కామెంట్స్ చూస్తుంటే బాధ వేస్తుంది. అంటే అరే ఓకేరా, మా అబ్బాయిని అన్నారు, వాడికి ఏం సాధించలేదు కాబట్టి ఇష్టం చూడ తిట్టవచ్చు, అంత పెద్దవాళ్ళు కూడా ఎలా తింటారో అర్థం కాదు వాళ్ళు. అంటే సో నేను అనేది ఏంటంటే, సమాజంలో చెడు మంచి రెండు కలయిక ఉండకుండా సమాజమే లేదు, సృష్టి లేదు, కాబట్టి ఉంటుందండి. దాన్ని మనము ఎంతవరకు మనం మంచి తీసుకోవాలో మంచి తీసుకోవాలి, చెడు పక్కన పెట్టాలంతే. సార్ మీరు డైరెక్షన్ కూడా మీకు అయింది కాబట్టి మీ బాబుతో ఉన్న సినిమా డైరెక్షన్ చేసే అవకాశం డెఫినెట్గా నెక్స్ట్ నేను నా ప్రొడక్షన్లో నేను చేస్తే మాత్రం నెక్స్ట్ నేనే డైరెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాస మహర్ చేస్తున్నప్పుడు నా ఈ డైరెక్షన్ కూడా నాకు నాకు చేసి ఉందని ఏమవుతుందంటే చెప్పినప్పుడు మనోడు కాబట్టి నన్ను కొన్ని కొన్నిసార్లు ఎంకరేజ్ చేశాడు, ఓకే డార్లింగ్ ఓకే అని. వేరే వాళ్ళు ఇప్పుడు వేరే సినిమాలు నేను షెట్కి కూడా వెళ్ళలేదు ఒకరోజు కూడా, వెళ్తే డెఫినెట్గా నేను చేంజ్ చేస్తానేమో కొంత, ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటుంది. సో అది ఇది ఏంటంటే ఇద్దరు కలిసి చేసుకున్న సినిమా కాబట్టి కొంత నేను ఇన్వాల్వ్ అయ్యాను. నెక్స్ట్ నా బిడ్డని నేను డెఫినెట్గా డైరెక్ట్ చేస్తాను. నేను ఏ హీరోని అయితే నేను డైరెక్ట్ చేయాలనుకుంటానో అలాంటి హీరో నా బిడ్డ, అంటే వాళ్ళు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అలా వర్క్ చేయించుకోగలను. సో మంచి చేస్తా డెఫినెట్. సార్ మీరు చెప్పండి, ఇంతకుముందు చెప్పినట్టు ఈ సినిమాతో మీ అబ్బాయి ఇమేజ్ మారిపోతుంది, మారిపోతుందని నేను అంటే ఇమేజ్ అంటే వాడికి ఇప్పుడు బ్యాడ్ ఇమేజ్ ఉందని అనుకోవట్లేదు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి, వాళ్ళు 0.1% దానికి సమాధానంగా ఈ సినిమా ఉంటుంది అంటారా? సమాధానం అనేది ఎవరికి చెప్పమండి, అది ఎవరి విచక్షణ కాళ్ళు వదిలేస్తాము, ఎవరికి ఏ సమాధానం చెప్పము. మీరు అడిగే క్వశ్చన్లకి తప్ప వాళ్ళకి అసలు సమాధానం చెప్పే పనే లేదు. వాళ్ళు మీరు ఏ సమాధానం చెప్పినా సమాధానంలోంచి మళ్ళీ ట్రోలింగ్ ఎత్తుకుంటారు. అసలు అది మనం పని చేయకూడదు. మనము మన టాలెంట్ చూపించాలి, మన ఫ్యూచర్ ఏంటి, నా బిడ్డ ఏం చేయగలడు అనేది చూపించాము ఇద్దరు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బాగా రెస్పాండ్ అయ్యారు, మీరు మొన్న చెప్పినట్లుగానే చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే మీరు సీరియల్స్ లో ఉన్నారు, మలేజర్ గారు యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నారు, సో ఎందుకని చంద్రహాస్ ని హీరోగానే చేయాలని సీరియల్స్ లో ఎందుకు అనుకున్నారు? అంటే తను తను సీరియల్ చేస్తా అంటే సీరియల్ చేయించేవాడిని, తను యూట్యూబ్ చేస్తా అంటే యూట్యూబ్ చేయించేవాడిని, తను సినిమా చేస్తా అన్నాడు, దానికి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని గమనించి ఐ ఎంకరేజ్ హిమ్. ఆల్ క్వాలిటీస్ ఉన్నాయని తెలిసిన తర్వాత మా పాపన మైక్ అడ్డివ్వండి. ప్రభాకర్ గారు, ఈ ట్రోల్స్ గురించి మీకు తెలియదు ఏమో సార్, అప్పుడే మీ మీద బోల్డ్ ట్రోల్స్, దానికి బాధపడక్కర్లేదు. రామ్నగర్ బన్నీ కింద ఇచ్చారు వీడితో మామూలుగా ఉండదని ఆ ట్రోలర్స్ అందరికి తెలిసిపోతుంది. లాస్ట్ టైం ఎప్పుడో రామానాయుడు గారు ప్రేమనగర్ సినిమా తీస్తున్నప్పుడు ఉంటే సినిమాల్లో ఉందాం లేదంటే ఇంటికెళ్ళి కారం చెడులో పొలం చేసుకుందామని చెప్పి ఉన్నాయన్నీ తాకట్టు పెట్టేసి సినిమా తీశారు ప్రేమనగర్ సూపర్ హిట్. ఇప్పుడు మీరు మలైజా గారు చెప్పినట్టు మీరు అన్ని తాకట్టు పెట్టినా మీ డబ్బులు మీకు వస్తాయి. మిత్రుడు ఒల్లిగొండ శ్రీనివాస్ నాకు మంచి ఫ్రెండు, ఆయన ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి, కొంచెం లేట్ అయ్యింది. ఆల్ ద బెస్ట్ అండి, ఇంకా ఇంకా రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంటే అబ్బాయిలు తప్పు చేస్తే తండ్రిదే ప్రాబ్లం, తండ్రికి అట్టుగా పెంచలేదు. అమ్మాయి తప్పు చేస్తే తల్లి సరిగ్గా చేయలేదనే సమాజంలో ఉన్నాం. మీ అబ్బాయి యాటిట్యూడ్ మార్చుకునేలాగా మీరు ట్రై చేస్తున్నారా? ఇంకా నాన్న అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటే, నేను ఇద్దరు కొడుకులకి తండ్రిని, వాడికి ఎందుకు కోపం వస్తుందో కూడా తెలియదు నాకు ఒక్కొక్కసారి మా చిన్నవాడికి. అలా మనం చెప్తూనే ఉండాలి, వాళ్ళు తీసుకుని మారేలా ఉంటే బెటర్ అని. సమాజంలో ఉన్నాం, సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు, మీరు బుల్లి తెర మెగాస్టార్గా ఎన్నో ఎన్నో చూశారు, మీ అబ్బాయి కూడా ఆ స్థాయికి రావాలని కోరుకుంటూ మీ అబ్బాయి సూచన చెప్తారా? ఏం లేదండి, నేను మా అబ్బాయికి యాటిట్యూడ్ మార్చుకోమని చెప్పేలాంటి బ్యాడ్ యాటిట్యూడ్ లేదు వాడికి అసలు. నేను నా చేతుల్లో పెరిగాడు, నాతో ఉన్నాడు కాబట్టి అలా నేను చెప్పే ఛాన్స్ నాకు ఎప్పుడు రాదు. హీ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ యాటిట్యూడ్, ఈజ్ వెరీ గుడ్. సో జనాలకి తెలియదు కాబట్టి తెలుసుకునే వరకు నేను కూడా భరిస్తాను వాళ్ళలాగా, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారానే నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను, ప్రజలు లేకపోతే సపోర్ట్ లేకపోతే నోబడి ఈజ్ నథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా హూ కేమ్ హియర్ టుడే. థ్యాంక్ యూ. వచ్చి మా అన్న డెబ్యూ మూవీకి సపోర్ట్ చేయడానికి వచ్చినందరికి చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్.